ఒక వ్యక్తి తన కుటుంబంతో పాటు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. అతడు ఒక వ్యాపారవేత్త. తనతో పాటు వంటలు, తనతో పాటు సరుకులు సామాన్లు తీసుకెళ్తున్నాడు. ఆ ఎడారిలో బందిపోట్లు దొంగలు ఉంటారు, అమాంతంగా వచ్చి దోచుకుంటారు. కాబట్టి వర్తకులు అందరూ కలిసి, ఒకరొకరుగా కాకుండా అందరూ కలిసి ప్రయాణం చేస్తూ ఒక చోట ఆగి అందరూ ఒకే చోట బస చేసేవాళ్ళు రాత్రులు. అలా బస చేసిన ప్రతిసారి ఆ ఎడారి దొంగల యొక్క చేతిలో పడిపోకుండా ఉండడానికి ఈ ఆత్మీయుడు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఎడారిలో దిక్కుతోచని స్థితిలో మేము ఉన్నాము నాయన, ఏ వైపు నుంచి ఎవరు వచ్చి మా మీద దాడి చేస్తారో తెలీదు ప్రభువా, నిరాయుధులు ప్రభువా, మా దగ్గర ఏ ఆయుధము లేదు, మమ్మల్ని కాపాడేవాడెవడు లేడు, మా చుట్టూ కంచె వేసి మా చుట్టూ నీవే ప్రాకారముగా ఉండి మమ్మల్ని కాపాడు ప్రభువా. ప్రార్థన చేసి పడుకునేవాడు, కుటుంబం కోసం బిడ్డల కోసం ప్రార్థన చేసి పడుకునేవాడు. ఇది అతనికి అలవాటు. ఎడారిలో ప్రయాణం చేసి విశ్రమించే ప్రతిసారి పడుకోబోయే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడు. పడుకోబోయే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. దేవుడు ఇచ్చిన కాపుదలను బట్టి, చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువుకు మన ప్రాణాత్మ శరీరాన్ని అప్పగించి విశ్రమించడం అలవాటు చేసుకుందాం. ఇది మనకు మంచిది. అలా వెళ్తున్నాడు, బాగానే ఉంది. ఒకసారి ఒక మధ్యరాత్రి శబ్దమైంది. శబ్దమైనప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. ఆ చీకట్లో, ఆ మసకలో 5 వ్యక్తులు దూరంగా కనిపిస్తున్నారు. ఆ దీపపు కాంతిలో దూరంగా 5 కనిపించేసరికి భయమేసింది. నెమ్మదిగా లేచి, ఎవరక్కడ అని అడిగాడు. వాళ్ళలో ఒక వ్యక్తి అంటున్నాడు, నువ్వు ఇక్కడికి రా, నీతో మాట్లాడాలి. భయపడిపోతున్నాడు. ఈ టైంలో, అర్ధరాత్రి టైంలో ఖచ్చితంగా వీళ్ళు బందిపోట్లై ఉంటారు, ఖచ్చితంగా మమ్మల్ని దోచుకోవడానికి వచ్చి ఉంటారు. ఇంకేముంది, మా పని అయిపోయింది. భయపడుతూనే దీపం పట్టుకున్నాడు. నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ ఒక చోటకు వచ్చి నిలిచాడు. వాళ్ళు వచ్చి, నువ్వొక్కడవే ప్రయాణం చేస్తున్నావా, నీతో పాటు చాలామంది వస్తున్నారా? భయపడుతూ అంటున్నాడు, అయ్యా, నాతో పాటు నా కుటుంబం కూడా ప్రయాణం చేస్తుంది, కొంతమంది వర్తకులు కూడా ప్రయాణం చేస్తున్నారు. సరే కానీ ఇది నీకు ఎలా సాధ్యమైంది? ఏమిటయ్యా? అదే, ఈ ఎడారిలో మీరు ఉంటున్నటువంటి, బస చేస్తున్నటువంటి ఈ స్థలము చుట్టూ ఇంత పెద్ద గోడ, రాత్రికి రాత్రి కట్టడము నీకు ఎలా చేతనవుతుంది? ఈ గోడ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నావు, ఎలా కట్టిస్తున్నావు? ఏ గోడ అయ్యా? ఏ గోడ? అదే, చుట్టూ కనిపిస్తున్న గోడే. ఏమి అర్థం కాల? గత ఒక వారం రోజులుగా నీకు కూడా పడుతున్నాం మేము. నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న సర్వస్వాన్ని దోచుకోవాలని నీకు కూడా పడుతున్నావు. రాత్రి అయ్యేసరికి మీరున్న చోట చుట్టూ చక్కగా గోడ నిర్మించేస్తున్నావు, మేము లోపలికి రాకుండా చేసేస్తున్నావు. ఈరోజు ఆ గోడకు బీటలు వచ్చినాయి, ఒక రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రములో నుంచి మేము లోపలికి రాగలిగాం. ఈ గోడ ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలా కట్టగడుతున్నావు చెప్పు. అప్పుడు అర్థమైంది దానికి, అయ్యా, ఆ గోడ మేం కడుతున్న గోడ కాదయ్యా, మరి మీరు కట్టే గోడ కాకపోతే దేవుడు వచ్చి కడతాడా? అవునయ్యా, దేవుడే వచ్చి కడుతున్నాడు. ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు? అవునయ్యా, ప్రతిరోజు విశ్రమించే ముందు నా ప్రభువుతో మాట్లాడుకొని, అయ్యా, ఎడారిలో ఉన్నాం, దిక్కు దిశ లేకుండా ఉన్నాం, మాకు ఏ ఆయుధాలు లేవు, ఆయుధాలు కలవారు లేరు, నీవే మా చుట్టూ ప్రాకారముగా ఉండు నాయన, ప్రాకారము నిర్మించు నాయన అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రభువే ఈ ప్రాకారము నాకు కనిపించింది, మీకు కనిపించేది నిర్మించాడు. సరే, నువ్వు చెప్పే స్టోరీ బాగుంది, కానీ మరి ఈరోజు ఈ రాత్రి ఆ ప్రాకారంలో బీటలు వచ్చినాయి, ఒక రంధ్రం ఏర్పడింది, ఆ రంధ్రంలోంచి లోపలికి వచ్చాం, మరి ఈ రంధ్రానికి కారణం ఏమిటి? అప్పుడు అతను అంటున్నాడు, ప్రతిరోజు నేను ప్రభు సన్నిధికి వచ్చి మోకాల మీద పడి నా కుటుంబం చుట్టూ, నా బిడ్డల చుట్టూ కంచె వేసుకొని ప్రార్థన చేసేవాడిని, కానీ ఈరోజు బాగా అలసిపోయి ప్రార్థన చేయకుండానే పడుకున్నాను. సైతాను వచ్చి గోడను పగలగొట్టాడు,
రంధ్రం ఏర్పరిచాడు, కాబట్టి మీరు లోపలికి రాగలిగారు. ఇది నా ప్రభు పొరపాటు కాదు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన నా పొరపాటు వల్ల ఏర్పడిన రంధ్రం ఇది. అర్థమవుతుందా మీకేమైనా? మన చుట్టూ ప్రతిరోజు దేవుడు మన ప్రార్థనను ఆధారం చేసుకొని మన చుట్టూ కంచె వేస్తున్నాడు. ఈ సత్యమును గ్రహించిన నీవు నేను మరి ఇంకెంత జాగ్రత్త వహించి ఎడతెగక, అంటే ఎడము లేక ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి.